నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ రచయిత, గాయకులు, అలాగే డైరెక్టర్ కనగాల జయ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం సార్. నమస్కారం సార్. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? బాగానే ఉన్నాను సార్. మీరు శరత్ బాబు గారికి అత్యంత సన్నిహితులు, స్నేహితులు, రూమ్మేట్. చాలా ఏళ్లగా కూడా ఆయనకి మీరు స్నేహితులు. అయితే ఈ మధ్య ఆయన కొంత అస్వస్థతకి గురయ్యారు అనే వార్తలు బయట వినపడుతూ ఉన్నాయి. ఆయన ఎలా ఉన్నారు సార్? ఆయన శరత్ బాబు, ఒరిజినల్గా సత్యనారాయణ దీక్షిత్ ఆయన పేరు. స్క్రీన్ నేమ్ శరత్ బాబుగా మార్చారు. ఇప్పుడు ఆరోగ్యం క్షీణించి హాస్పిటల్లో ఉన్నారు. నాకు మంచి మిత్రుడు, చాలా మంచి వ్యక్తి. అతను ముందుగా అతను తొందరగా కోలుకొని బయటికి వచ్చి జనజీవన స్రవంతిలో మామూలుగా మళ్ళీ కలిసి తిరగాలని ఆశిద్దాము. అది సమ్ లివర్ ప్రాబ్లమ్ అని ఏదో అన్నారండి ఆయన. యాక్చువల్గా మేము హాస్పిటల్కి వెళితే మమ్మల్ని చూడటానికి కూడా అలౌ చేయలేదు. సో వై షుడ్ బి డిస్టర్బ్ అని చెప్పి వెనక్కి తిరిగి వచ్చేసాము. ఆయనతో నాకు మొట్టమొదటి పరిచయం శ్రీకాకుళంలో. శ్రీకాకుళం కాలేజీలో ఆయన డిగ్రీ చదువుతుండేవాడు. ఆ పక్క కాలేజీలో టీచర్స్ ట్రైనింగ్ అవుతుండేవాడిని నేను. మా కాలేజ్ మీద నుంచి ఆయన వెళుతూ ఉండేవాడు. ఆయన బాగా సిగ్గరి, పుస్తకాలు ఇలా చేత్తో పట్టుకొని పొదుగు పట్టుకొని ఆడపిల్లల కాలేజీకి వెళ్తుండేవాడు తలకాయ ఎంచుకుని. అందరూ అమ్మాయిలందరూ చూశారు, అందగాడు కదా, మంచి హైట్. సరే, ఆ కాలేజీలో ఒక నాటకం ఉండే రాడియర్ డైరెక్ట్ చేశాను నేను. అప్పుడు బాగా పరిచయం. తర్వాత తెర తొలగిందని ఒక నాటకం వేశాం శ్రీకాకుళంలో. అందులో జి ఆనంద్ అని గాయకుడు చనిపోయాడు. ఆయన, నేను, శరత్ బాబు. ఆ నాటకంలో నేను హీరో, శరత్ బాబు గారు చిన్న వేషం వేశారు. తర్వాత ఆయన నిజ జీవితంలో హీరో అయ్యాడు. ఆ నాటకాల దగ్గర నుంచి అప్పటి నుంచి పరిచయం సార్. అయితే ఇప్పుడు ఆయనకి బాలేని పరిస్థితి, ఆయన్ని ఎవరు దగ్గర చూసుకుంటున్నారు సార్? వాళ్ళ బ్రదర్ ఉన్నాడండి, సంతోష్ కుమార్ అని. వాళ్ళ బ్రదర్, సిస్టర్స్ కూడా వచ్చినట్టున్నారు వాళ్ళు. దే ఆర్ లుకింగ్. ఈ లోపలికి రకరకాలుగా సోషల్ మీడియాలో చెప్తూ ఉన్నారు. చూసిన వాళ్ళు ఎవరు లేరు. మేము అడిగితే డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పారు. సో వి కేమ్ బ్యాక్. అసలు మీరు మామూలుగా వాళ్ళ బ్రదర్స్ ని అడగటం కాన్షియస్ గా ఉన్నారా లేదా? కాన్షియస్నెస్ లేదనే విన్నాను నేను. కాన్షియస్ గా లేరా? లేదని విన్నాను. శరత్ బాబు, మేము చెన్నైలో, నేను 70లో చెన్నై వెళ్ళాను, ఆయన 73లో వచ్చాడు. తర్వాత చెన్నైలో కలుసుకున్న తర్వాత పరిచయం ఉన్నవాళ్ళం కదా అని మేము రూమ్మేట్స్గా ఉండేవాళ్ళం అనమాట. అలాగా ఒక ఫోర్ ఇయర్స్ అలా ఉన్నాం. సో ఆయన వేషాలకు తిరిగి వస్తా ఉండేవాడు. మొట్టమొదట రామరాజ్యం సినిమాలో హీరోగా, డైరెక్ట్ హీరోగా వచ్చినటువంటి వ్యక్తి ఆయన. అయితే మీరు అన్నారు ఇందాక చాలా మొహమాటం ఆయనకి, సిగ్గరి అని చెప్పి అన్నారు. మరి సినిమాల్లో యాక్ట్ చేయాలి అంటే డెఫినెట్ గా చాలా బోల్డ్ గా ఉండాలి. ఎట్లాంటి ఎంతమంది, 100 మంది ఉన్నా కూడా నటించాలి. ఎలా ఆయన మౌల్డ్ చేసుకున్నారు? సిగ్గరి వచ్చినా, సీతాదేవి ఇండస్ట్రీకి వచ్చినా, ఇండస్ట్రీ అన్ని నేర్పుద్ది కదండి. కాబట్టి ఏంటంటే, బట్ ఆయన బాలచంద్ర గారి దగ్గర పరిచయం అవటం. తర్వాత నేను ఓసీది కథ ప్రీమికి ఈయన్ని తీసుకెళ్ళాను. ఓసీది కథ విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేశారు కదా, ఆ సినిమా ప్రీవ్యూకి నేను విశ్వనాథ్ గారి ఉంటుండగా శరత్ బాబుని తీసుకెళ్ళాను. మెయిన్ రోడ్లో విశ్వనాథ్ గారు నుంచున్నారు. శరత్ బాబుని చూసి ఇట్లా చూశారు, ఎవరు ఇతనంటే మా రూమ్మేట్ అండి, సత్యనారాయణ దీక్షిత్ ఇతని పేరు. అప్పుడు శరత్ బాబు అయ్యాడు అనుకోండి అని పరిచయం చేశాను. ఎవరు మార్చారు సార్ ఆ పేరుని? ఎలా? ఆయన రామరాజ్యంలో, రామరాజ్యం సినిమా ప్రొడ్యూసర్స్ మార్చారు. శరత్ బాబు అని పెట్టారు. ఏమన్నారు విశ్వనాథ్ గారు చూసి? విశ్వనాథ్ గారు చూశారు. చూసి హీ రిజిస్టర్డ్, ఆయన మైండ్లో అతన్ని రిజిస్టర్ అయింది. తర్వాత సినిమాకి అతన్ని పిలిపించి, అప్పటికే తమిళ్లో కొంచెం పేరు వచ్చింది తనకి. ఒకసారి శరత్ బాబు షూటింగ్కి వెళదాంరా అని అన్నాడు. అని అంటే నేను రానులే అన్న, ఎందుకంటే అసిస్టెంట్ డైరెక్టర్ ఎప్పుడు షూటింగ్లో ఉంటాం కదా, ప్రత్యేకంగా చూసేది ఏమిటి అని. అని అంటే ఏదో రజనీకాంత్ ఉన్నాడు, రా చూద్దుగా అని అన్నాడు. అని అంటే సెట్స్కి వెళ్ళాం. సెట్స్కి వెళితే ఇతను డ్రెస్ వేసుకుని వెళ్ళి రజని పక్కన, రజనీకాంత్ పక్కన కూర్చున్నాడు. మధ్యన అమల కూర్చుంది. సో షార్ట్ రెడీ అయ్యేసరికి రజనీకాంత్ గారు లేచారు, శరత్ బాబు గారు లేచారు. వాళ్ళిద్దరూ పక్క పక్కన నుంచుంటే నేను చూశాను.
నాకు శరత్ బాబు పక్కన రజనీకాంత్ గారు కనిపించలేదు. అంత అట్రాక్టివ్ పర్సనాలిటీ, మంచి కాంప్లెక్షన్, తర్వాత మంచి స్వభావం, మనిషి మంచి వ్యక్తి, చక్కగా చదువుకున్నాడు, చక్కని సంభాషణ. హీ నెవర్ ఎవరిని తక్కువగా మాట్లాడటం కానీ, హీఈస్ ఎ గుడ్ ఫ్రెండ్ ఫర్ సో మెనీ పీపుల్. రంగనాథ్ గారికి, అర్జున్కి, సుమన్కి, ఆనంద్కి, నాకు, హ్యామ్ సుందర్ అని ఒక ఫ్రెండ్, చాలామందికి, చాలామంది వచ్చేవాళ్ళు. మీరు ఎప్పటికీ రెగ్యులర్గా మాట్లాడుకుంటూ ఉంటారా సార్? 20 డేస్ బ్యాక్ మా ఇద్దరు మాట్లాడుకున్నాం, 1.5 అవర్ మాట్లాడాడు. నాతో మాట్లాడారు సార్? 1.5 అవర్ మాట్లాడుతూ మేము శ్రీకాకుళం నుంచి మా వయోజ ఎట్టా స్టార్ట్ అయింది, చెన్నై వచ్చి ఎట్టా ఉన్నాము, ఎలాగ చేసాము, ఏం చూసాము అనేటటువంటి విషయాలన్నీ తనే నెమరు వేస్తున్నాడు. ఆ మాట్లాడేటప్పుడే కొంచెం వాయిస్లో ఏదో తేడా కనిపించింది, అంత స్పష్టత లేదు. లేకపోయి సరే నాకు అనుమానం వచ్చింది, ఏంటట్ట మాట్లాడుతున్నాడని మనసులో అనుకున్నాను, అడిగితే బాగుంటుందని అనుకున్నాను. తర్వాత స్పష్టత లేదు అంటే ఎలా, ముద్ద ముద్దగా వచ్చేవా మాటలు? ముద్ద ముద్దగా అంటే కొంచెం పారాలసిస్ టచ్ వస్తే ఎలా ఉంటుందో అలాగ మాట్లాడుతున్నారు. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట, మీకు విటమిన్ B12 లోపించింది అని చెప్పాడంట. ఏమంటే మీరు ఎగ్ కూడా తినకపోతే ఎలా అండి అన్నాడంట డాక్టర్. ఈజ్ అ వెజిటేరియన్, ఎగ్ కూడా తినకపోతే విటమిన్ B12. అప్పటి నుంచి నేను ఎగ్లు ఎక్కువ తింటూ మొదలు పెట్టాను. 20 రోజుల నుంచి ఇంకేం మాట్లాడారు సార్? ఆయన మళ్ళీ ఇప్పుడు సినిమాలు ఇంకేం చేయట్లేదు, ఆయన ఈజ్ ఇన్ రెస్ట్లోనే ఉన్నారు కదా, రెస్ట్లోనే ఉన్నారు. అంటే కొత్త నీరు వస్తుంది కదండి, కొత్త నీరు వచ్చేటప్పుడు పాత నీరు వెళుతుంది కదా. ఇంకేం మాట్లాడుకున్నారు సార్ ఈ 1.5 అవర్లో? అంటే మీ జర్నీ అంతా మాట్లాడుకున్నారు? ఆ జర్నీ అంతా మాట్లాడుకున్నాము. తర్వాత రామానాయుడు గారి సినిమాకి మైసూర్ లలితమహల్ ప్యాలెస్కి వెళ్ళామండి. ఆ ప్యాలెస్లో అతని రూమ్లో నేను అతను కూర్చొని మాట్లాడుతున్నాం, మాట్లాడుతుంటే డోర్ నాక్ వినిపించింది. శరత్ బాబు కమిన్ అన్నాడు స్టైల్గా. అనేసరికి ఒక తెల్ల చొక్కా, తెల్ల లుంగి కట్టుకొని ఆయన వచ్చాడు. ఆ వచ్చింది ఎవరు, కన్నడ కంటీరావు రాజకుమార్ గారు. ఆయన వచ్చి శరత్ బాబు గారు నేను మీ ఫ్యాన్ని అన్నాడు ఆయన. అనేసరికి మా ఇద్దరికి నోటమ్మట మాట రాలేదు, ఒక్కసారి విధించుకొని అప్పుడు లేచి రెండు సార్ కూర్చోండి సార్ అని ఆయన కూర్చోబెట్టి ఏవో కుశల ప్రసాద్, ఆయన కూడా లలితమాల ప్యాలెస్ పక్కన షూటింగ్ ఉంటే జస్ట్ చూడటానికి వచ్చారనమాట. తర్వాత ఒకసారి ఆశా పరేఖ్ వాళ్ళ అమ్మాయిని హీరోయిన్గా చేస్తూ చెన్నై వచ్చింది, విజయ గార్డెన్స్లో అనుకుంటా షూటింగ్ జరుగుతూ ఉంటే శరత్ బాబు నేను పక్కన కూర్చున్నాము, కూర్చుంటే వచ్చి మిస్టర్ శరత్ బాబు ఐఎమ్ యువర్ ఫ్యాన్ అంది ఆశా పరేఖ్. జయకుమార్ గారు చూసారా మేము ఎంత ఫ్రెండ్స్ అయినా శరత్ బాబు గారు అనేవాడిని ఆయన జయకుమార్ గారు అనేవాడు ఎప్పుడు ఎప్పుడు ఎకవచన ప్రయోగం చేసుకోలేదు. అది మొదటి నుంచి అలవాటు అయింది. శరత్ బాబుని ఒరే అని పిలిచేటటువంటి ఫ్రెండ్ జి ఆనంద్. ఆ జి ఆనంద్ కూడా హీ కమ్స్ ఫ్రమ్ శ్రీకాకుళం, ఈ గాయకుడు, మ్యూజిక్ డైరెక్టర్. అతని మ్యూజిక్ డైరెక్టర్ చేసింది కూడా శరత్ బాబే. ఆయన రిఫర్ చేశాడు, మ్యూజిక్ డైరెక్టర్ని చేసింది, సినిమాలు చేసి మ్యూజిక్ డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చి అతను నిలబెట్టింది కూడా అతనే. రిగార్డింగ్ సుకుమార్ ఆర్కెస్ట్రా, జి ఆనంద్ సుకుమార్ ఆర్కెస్ట్రా శ్రీకాకుళంలో పాటలు పాడేవాడు. నేను కూడా అడపాదడప ఆ కచేరీలో పాటలు పాడుతుండేవాడిని. అతను చెన్నై వచ్చాడు, శరత్ బాబు లిఫ్ట్ ఇచ్చాడు, మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. అతని బ్యానర్లో శరత్ బాబు, రమాప్రభ ఇద్దరు కలిసి సినిమాలు చేశారు, సొంత సినిమాలు చేశారు. ఆ సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్గా చేశాడు. ఎట్లా సార్ ఆయన జి ఆనంద్ గారు ఎలా ఫ్రెండ్ ఆయనకి, చిన్నప్పటి నుంచి ఫ్రెండా? మేము ముగ్గురు శ్రీకాకుళం నుంచి వచ్చిన వాళ్ళని. అతను ఆనంద్ మాకన్నా కొంచెం సీనియర్, 1-2 ఏళ్ళు సీనియరు. అతను కచేరీలు చేస్తూ ఉన్నాడు, బాగా పాడుతుండేవాడు. ఆ కచేరీలకు మేము పెడతా ఉండేవాళ్ళం. ఆ విధంగా అక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి చెన్నైలో కలిసాం ముగ్గురం.